हेलो अंडी नमस्ते नेनु मी शिरीषा वेलकम बैक टू अवर चैनल हर्षिका क्रिएशन्स ई मध्यकालंलो अयिते चाला मंदी जुन्नु पालु लेकुंडाने जुन्नु चेयडं एला अनि चेप्पेसि रकरकाल वीडियोस अयिते वस्तू उन्नायि जुन्नु पालु लेकुंडा जुन्नु एंटंडि असलु नाकु अर्थं कादु जुन्नु पालु लेकुंडा मी इंट्लो गनुक जुन्नु चेस्तुन्नट्लयिते वद्दनि चेप्पंडि मनं जुन्नु तिनकपोयिना पर्वालेदु गानी स्वच्छमैन पालतोने जुन्नु चेसुकोनि तिनालि రకరకాల కెమికల్స్ వాడి తయారు చేసిన జున్ను పౌడర్తో జున్నునైతే ప్రిపేర్ చేసుకొని అయితే అస్సలు తినకండి. అందువల్ల ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి. ఇప్పటికే మనకు తెలియకుండానే రకరకాల కెమికల్స్ కలిగిన ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటున్నాం. అలానే మనం తీసుకున్న నూనె దగ్గర నుంచి పప్పుల వరకు అన్నీ కల్తీ అయ్యే వస్తున్నాయి. ఇంకా ఎక్కువ రేట్ పెట్టి జున్ను పౌడర్ కొనుక్కొని జున్ను అయితే అస్సలు తయారు చేయకండి. మీకు కాస్త లేట్ అయినా పర్వాలేదు, స్వచ్ఛమైన జున్ను పాలు దొరికినప్పుడే మీరు జున్ను అయితే తయారు చేసుకోండి. స్వచ్ఛమైన జున్ను పాలు తయారు చేయడం ఎంత సింపుల్ అంటే 2 మినిట్స్లో చేసేయచ్చు. ఈ రెసిపీని అయితే పిల్లలు కూడా తయారు చేయొచ్చండి, అంత ఈజీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడైతే స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా అయితే మనము మిరియాలు అయితే దంచుకొని పెట్టుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు అయితే బెల్లం తురిమి పక్కన పెట్టుకోవాలి. 1 మిక్సింగ్ బౌల్ తీసుకుని 1/4 లీటర్ జున్ను పాలు అలానే 1/4 లీటర్ నార్మల్ పాలు అయితే యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ స్వచ్ఛమైన జున్ను పాలు తీసుకున్నా. జున్ను పాలు మనము ఎలా గుర్తించవచ్చు అంటే లైట్ ఎల్లో కలర్లో ఉంటాయి. అవి కూడా నార్మల్ పాలలాగా నీచు వాసన అయితే రావండి, కమ్మటి తీయని వాసన అయితే వస్తాయండి జున్ను పాలు. ఈ విధంగా జున్ను పాలను అయితే మనం గుర్తుపట్టొచ్చండి. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా, లైట్ ఎల్లో కలర్లో అయితే జున్ను పాలు ఉంటాయి. 1 మిక్సింగ్ బౌల్లో జున్ను పాలు అయితే పోసుకొని అందులో 1 కప్పు బెల్లం అయితే వేసుకొని కలుపుకోవాలండి. అంటే బెల్లం కరిగేంత వరకు కరిగించాలి పాలల్లో బెల్లంని. ఆ తర్వాత బెల్లంలో ఏమైనా నలకలు కనుక ఉండినట్లయితే కనుక ఈ విధంగా స్టైనర్తో వడగట్టుకుంటే నలకలన్నీ కూడా స్టైనర్లో ఉండిపోతాయండి, పాల వరకు చక్కగా ఫిల్టర్ అయిపోతాయి. నెక్స్ట్ అయితే మనం ఈ పాలని ఫిల్టర్ చేసుకున్నాం కదా, 1 కప్పు బెల్లం తీసుకున్నాం కనుక 2 కప్పుల పంచదార పొడి అయితే తీసుకోవాలండి. ఈ పంచదార పొడిలో నేను పంచదార యాలకులు వేసి మెత్తని పౌడర్లా అయితే ప్రిపేర్ చేసుకొని తీసుకున్నానండి. నేను ఇందాక కలిపిన దాంట్లో కన్నా ఇంకొంచెం పెద్దగా ఉండాలి గిన్నె అని చెప్పేసి పెద్ద గిన్నె అయితే తీసుకొని ఈ విధంగా అయితే ఆ గిన్నెలో పోసుకున్నానండి జున్ను పాలు. నెక్స్ట్ అయితే నేను కుక్కర్ గిన్నె తీసుకొని కుక్కర్ గిన్నెలో 1 గ్లాస్ వాటర్ అయితే పోసుకున్నాను. నెక్స్ట్ అయితే స్టాండ్ పెట్టుకున్నానండి. కేక్ బేక్ చేసేటప్పుడు స్టాండ్ పెడతాం కదా, ఆ స్టాండ్ అయితే పెట్టుకున్నాను. మీ దగ్గర స్టాండ్ కనుక లేనట్లయితే ఏదైనా చిల్లులు గిన్నె లాంటిది ఏదైనా ఉంటే పెట్టుకోండి. తర్వాత గాలి ఏమాత్రం లోపలికి వెళ్లకుండా మనమైతే మూత పెట్టేసుకోవాలి. ఇక్కడ మనం జున్ను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇడ్లీ పాత్ర తీసుకోవడమే చాలా మేలని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనము మూత పెట్టేసుకున్న తర్వాత 1-2 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో ఉంచేసి ఉడకనివ్వాలండి. ఆ తర్వాత మనకైతే జున్ను అయితే ప్రిపేర్ అయిపోతుంది. జున్ను ప్రిపేర్ అయిందా లేదా అని తెలుసుకోవడం కోసం చాక్ అయితే అడుగు భాగం వరకు గుచ్చి తీసి అయితే చూడాలండి. మనకి ఇక్కడ జున్ను ఏ విధంగా కూడా కొంచెం కూడా చాక్కి అంటుకోకుండా మనకైతే చాక్ బయటకు వచ్చినట్లయితే కనుక జున్ను అయితే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు అర్థమండి. ఆ తర్వాత 5 మినిట్స్ అయితే చల్లారనివ్వాలి. ఈ విధంగా అంచులు చాక్తో అనుకుంటూ నెక్స్ట్ అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా అలా తడుతూ జున్నునైతే బయటికి తీసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇక్కడ జున్ను పీస్ అయితే కట్ చేశాను. వేడివేడిగా ఎలా పొగలు వస్తుందో ఫ్రిడ్జ్లో పెట్టుకుని 5 మినిట్స్ తిన్నారంటే సూపర్ ఉంటుంది.